హాన్ని తలపెట్టని కళలో కూడా, హాన్ని తలపెట్టని కుటుంబం ఏదైతే ఉంది తెలుగు రాష్ట్రాల్లో, పెద్ద కుటుంబం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చిరంజీవి గారి కుటుంబమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. చీమకు కూడా హాని తలపెట్టినటువంటి కుటుంబం నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఒక వ్యక్తిని కూడా వాళ్ళు తిట్టుండరు, కొట్టుండరు, ఎవరి దగ్గర ఒక గజం స్థలం కూడా లాక్కొని ఉండరు. సో అలాంటి ఆ కుటుంబం నిజంగా మానవత్వ విలువలకు అది చిరునామాగా నిలుస్తుంది. మళ్ళీ వస్తా నాగేంద్ర గారు మీ దగ్గరికి. మనతోటి భారతి శంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చిరంజీవి గారు సీనియర్ అభిమాని, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వారు మనతో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. శంకర్ గారు వినిపిస్తుందా నా వాయిస్? మీకు మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్, శంకర్ గారు మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో కాలర్ అందుబాటులో ఉన్నారు, ప్రసాద్ గారు కేబిహెచ్పి నుంచి అందుబాటులో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు చింతల నుంచి మనతోటి. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా జరుగుతుందండి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు? చాలా ఘనంగా జరుగుతున్నాయండి. బ్రహ్మనాయుడు గారు, మీ షో నేను డైలీ చూస్తా ఉంటాను, మీ డిబేట్ కార్డ్ డైలీ చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అక్కడ ప్యానెల్ లో ఉన్న అందరికి కూడా నమస్కారాలండి. రైట్, చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి లైవ్ లో. హలో, యా, విజయవాడ నుంచి మనతోటి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు సార్ నమస్తే సార్. విజయవాడ నుంచి సార్, నా పేరు గోవింద్ రవికుమార్ సార్. యా, కంటిన్యూ చేయండి గోవింద్ రవికుమార్ గారు. అట్లాగే సార్, తప్పకుండా సార్. నేను చిరంజీవి గారిని చూసి పెరిగాను చిన్నప్పటి నుంచి, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని బతుకుతున్నానండి. నా జీవితానికి పెను మార్పులు చిరంజీవి గారి వల్ల జరిగాయండి. ఆయన వల్ల నేను స్వయం కృషితో ఎదిగానండి ఇప్పటి వరకు. నాకు మా పాప పుట్టింది కూడా చిరంజీవి గారు పుట్టినరోజు నాడేనండి, ఈ రోజేనండి 22, మా అమ్మాయి బర్త్డే కూడా. నా అభిమాన హీరో, నా ఆరాధ్య దైవం చిరంజీవి గారి పుట్టినరోజు రోజునే మా పాప పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. నిజంగా ఎన్ని వేల లక్షల మందికి ఆదర్శం అండి. మీ పాపకి పుట్టినరోజు.